Hi friends, welcome to AH Times. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఒక పథకం కింద ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు వేలు రావడానికి ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి మీరు ఎక్కడికైనా వెళ్ళి ఫామ్ ఫిల్ చేయాలా ఆ ఫామ్ను ఎలా తీసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి చాలా మందికి ఈ కొత్త పథకం పెట్టారని తెలుసు కానీ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏమిటి ఆ డీటెయిల్స్ అన్నీ తెలియదు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీ అందరికీ తెలిసిందే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక పథకం కింద ఎవరికైతే ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళందరికీ చిన్న చిన్న గుళ్ళలో ఉండే పూజారులందరికీ ఇస్తామన్నారు సో వీళ్ళకే ఎందుకు ఇస్తున్నారంటే కొంతమంది పూజారులకు టీటీడీ నుండి జీతాలు అయితే వస్తున్నాయి అలాగే ధూపదీప నైవేద్యం కింద కొంతమందికి అయితే గవర్నమెంట్ ప్రతి నెల అమౌంట్ అనేది ఇస్తుంది వీళ్ళు కాకుండా ఇంకో రెండు వేల ఐదు వందల మంది పూజారులు ఉండాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం లెక్క అయితే తీసింది సో రెండు వేల ఐదు వందల మంది పూజారులకు ఎటువంటి ఇన్కమ్ లేకుండా పోయింది ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ప్రజలు ఎక్కడికి బయటకు వెళ్ళడం లేదు గుళ్ళకు కూడా ఎవరు వెళ్ళడం లేదు చిన్న చిన్న పూజారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఆదాయం ఏంటంటే మనం వేసే దక్షిణ మాత్రమే ఆదాయం అనమాట ఎవరు గుళ్ళకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది తగ్గిపోయింది కాబట్టి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయడానికైతే డిసైడ్ అయితే అయ్యింది ఆ సహాయం కోసం ఐదు వేల రూపాయలు ఎవరైతే అర్చకులు కానీ పూజారులు కానీ ఉంటారో వాళ్ళందరికీ ఐదు వేల రూపాయలు ఇస్తామనేసి అన్నారు సో ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేసి చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది వాళ్ళందరికీ ఒక ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ ఫామ్ ఏందో మీకు చూపిస్తాను ఆ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఎలా పంపించాలి ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఐదు వేల రూపాయలు అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు ఈ అమౌంట్ అనేది ఎక్కడ వేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫైదు వేల రూపాయల అమౌంట్ అనేది మీకు మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమైతే లేదు అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో అనేది వేస్తారు సో చిన్న పూజారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏవి ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి ప్రభుత్వం ఒక ఫామ్ అనేది రిలీజ్ చేసింది ఈ ఫామ్ను మీరు పూర్తిగా ఫిల్ చేసేసి ఎక్కడికి పంపాలనే డీటెయిల్స్ నేను చెప్తాను ఈ ఫామ్ను మీరు మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏ జిల్లాలో ఉంటారు మీరు కుటుంబంలో ఎంతమంది ఉంటారు మీ అడ్రస్ ఏంటి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి దాని ఐఎఫ్సి కోడ్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ ఫామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఒకసారి ఈ ఫామ్ను చూడండి ఆ ఫామ్ నువ్వు ఓపెన్ చేసిన చేసే ముందు ఈ వీడియోను పూర్తిగా అయితే చూడండి ఇది ఫామ్ అనమాట ఈ ఫామ్ కనుక మీరు చూసినట్లయితే పైన మూడు నంబర్లు అయితే ఉన్నాయి ఇవన్నీ వాట్సాప్ నంబర్స్ అన్నమాట ఇక్కడ మీ మీరు ఫామ్ అనేది ఫిల్ చేయాల్సింది మీ పేరు మీ తండ్రి పేరు గ్రామం మండలం నియోజకవర్గం ఇంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఎవరైతే పూజారి ఉంటారో వాళ్ళు ఆధార్ నంబర్ ఇవ్వాలి బ్యాంక్ నంబరు ఇవ్వాలి ఆ బ్యాంక్ నంబర్ పేరు అలాగే మీ అకౌంట్ నంబర్ ఇవ్వాలి అలాగే మీ వాట్సాప్ నంబరు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు అర్చకుల లేకుంటే పురోహితుల అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఏ దేవాలయంలో పనిచేస్తున్నారు ఆ దేవాలయం అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి లాస్ట్లో మీ పూర్తి చిరునామా మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది పూర్తిగా ఫిల్ చేసేసి ఆ డీటెయిల్స్ అనేది పైన ఉన్న మూడు వాట్సాప్ నెంబర్లలో ఏదో ఒక దానికి వాట్సాప్ నెంబర్కి పంపించాలి లేదా మీరు మూడు వాట్సాప్ నెంబర్లకు పంపించుకుంటారంటే మీరు మూడు వాట్సాప్ నెంబర్లకు అయితే కూడా పంపించుకోవచ్చు ఈ ఫామ్ను మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ అనేది చేసుకోండి ఆ ఫామ్ మీరు పంపించిన తర్వాత మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది అలాగే ఈ ఫామ్ అందిన తర్వాత గవర్నమెంట్ ఇంకో డేట్ అనేది చెప్తుంది ఏ డేట్లో మీకు అమౌంట్ అనేది వేస్తారని చెప్పేసి ఆ ఫామ్ గవర్నమెంట్కి అందిన తర్వాత మీరు ఏ మీ మీ పైన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ అప్లికేషన్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ కరెక్టా లేదా అని చెప్పేసి ఈ గవర్నమెంట్ అయితే మీ పైన వెరిఫికేషన్ అంది జరుపుతారు మీరు ఒకవేళ అర్హులు కనుక తేలి తేలినట్లయితే మీకు అమౌంట్ అనేది వస్తుంది మీరు ఎటువంటి తప్పుడు సమాచారాన్ని అయితే ఫామ్లో నింపొద్దండి మీరు వీలైనంత వరకు మీరు ఫామ్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసేసి పంపించండి లేట్ అనేది చేయబోగండి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతుందండి తప్పకుండా ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్